సుమారు 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో అత్యంత భారీ ఎత్తున కన్నడ పరిశ్రమ నిర్మించిన కురుక్షేత్రం సినిమా బాక్సాఫీస్ దగ్గర కన్నడలో మంచి వసూలను సాధిస్తుండగా తెలుగు వర్షన్ కి గాను సినిమా పరుగును ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే స్టేజ్ కు వచ్చేసింది. ముందుగా కర్ణాటక కలెక్షన్లను పరిశీలిస్తే ఇప్పటి వరకు సినిమా అక్కడ 60 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిందని నిర్మాతలు చెప్తున్నారు. అందులో షేర్ 32 కోట్ల నుండి 33 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా సినిమాను కర్ణాటకలో భారీ వర్షాల తర్వాత బిజినెస్ ను తగ్గించగా ఓవరాల్ గా 45 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సాధించిన కలెక్షన్లను పక్కకు పెడితే మరో 12 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేస్తే అక్కడ బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాను సుమారు 2.5 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 1.52 కోట్ల వరకు షేర్ ను సాధించిందట. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన సినిమా ఈ రేంజ్ లో వసూలను సాధించడం విశేషమనే చెప్పాలి. కానీ ఓవరాల్ గా ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ ను పూర్తిగా సొంతం చేసుకోలేకపోయింది ఈ సినిమా. ఓవరాల్ గా ఫైనల్ రన్ లో 1.6 కోట్ల రేంజ్ కలెక్షన్లతో పరుగును ముగించే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఇక ఇతర భాషల్లో కూడా 70 రిలీజ్ అయిన సినిమాకు తమిళనాడులో ఆశించిన మేర కలెక్షన్లను సాధించలేకపోయింది. ఇప్పటి వరకు కేవలం అక్కడ 20 లక్షల్లోపు గ్రాస్ ను మాత్రమే సినిమా అందుకుందట. ఇక ఓవర్సీస్ లో 1.5 కోట్ల వరకు గ్రాస్ ను ఈ సినిమా సాధించినట్లు సమాచారం. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు అన్ని వర్షన్స్ కలుపుకుని సినిమా 65 కోట్ల వరకు గ్రాస్ ను అందుకున్నట్లు సమాచారం. టోటల్ షేర్ 34 కోట్ల నుండి 35 కోట్ల వరకు ఉంటుందట. మరి ఫైనల్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్లతో కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. Festival Bonanza T-shirts, formal shirts, combo offers, kiss dress by 40% discount. Free shipping మరియు cash and delivery సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.